హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది అసలు మినిమం ఆలోచన శక్తి మొత్తం నశించిందా కొద్ది కూడా కార్యకర్తల గురించి ఆలోచించే టైం జగన్మోహన్ రెడ్డికి లేదా అసలు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందా రాజకీయాల్లో గెలుపోవటములు సహజం కానీ ఓడిపోయిన తర్వాత ఇన్ని రోజులు ప్రజల ముందుకు రాకుండా ఏమీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉన్నారు ప్రతి ఊరిలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఊరిలో తరిమి తరిమి కొడుతూ ఉంటే చంపేస్తూ ఉంటే కత్తులతో పొడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు నిన్ను నమ్ముకొని కదా నీ వెనక నడిచింది కార్యకర్తలు కానీ నాయకులు కానీ బట్ ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటే కార్యకర్తలు నాయకులు ఏమైపోవాలి అసలు ఇది కరెక్టేనా నాయకుడు అంటే ముందుండి నడిపించాలి కార్యకర్తకి ఏమన్నా కలిగితే ఎదురుండి పోరాడాలి కానీ ఇక్కడ రెండు లోపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాటలతో ఏది జరగదు ప్రజలు ఏదో తీర్పిచ్చారు వచ్చి కూర్చున్నారు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అన్ని పథకాలు ఏమైనా నాకు అర్థం కావట్లేదు ఏదో జరిగింది కానీ దానికోసం సాక్ష్యాలు నా దగ్గర లేవు బాధ కలిగిన హృదయంతో మీడియా ముందు మాట్లాడారు దాన్ని చూసి మంది గగ్గోలు పెట్టి ఏడ్చారు అరే జగన్మోహన్ రెడ్డిని ఇలా చూడలేకపోతున్నామే మనం ఇలా ఎలా ఎంత దీనంగా మాట్లాడుతున్నాడే అసలు ఎంతమంది మోసం చేశారా జగన్మోహన్ రెడ్డిని నాయకుల చేత మోసగించబడిన ప్రజలు ఉన్నారు కానీ ప్రజల చేత మోసగించబడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చాలామంది సింపతి చూపించారు మీ పైన చాలామంది మీకు అన్యాయం జరిగిందని ఖండించారు బట్ మీరు ఏం చేస్తున్నారు ఇంత జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత ముసలమ్మలా మోళ్ళు కూర్చోవటమా చేయవలసింది లేదంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా మీరు మీరు మీటింగ్లు పెట్టుకోవటమా కార్యకర్తలని రోడ్ల మీద ఈడ్చి ఈడ్చి కొడుతుంటే కత్తులతో వెంటబడి తరిమి తరిమి నరుకుతుంటే జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఏం చేస్తుంది గుండెలు అవసిపోతాయి ఆ విజువల్స్ చూస్తుంటే రగిరిపోతున్నాయి చాలామందికి అరే ఏంటి ఇలా ఇలా జరుగుతుంది ఎవరు మాట్లాడట్లేదు నిన్నటికి నిన్న కొడాల నాని వచ్చి ఏదో కమిటీలు వేసాం చూస్తాం మా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం అని చెప్తూ ఉన్నారు ఇదా చేసేది మీరున్నారని కదా వాళ్ళు ముందుకు దూకింది జగన్మోహన్ రెడ్డి అనే కొండంత అండ వెనక కదా కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ వెంట నడిచి నీకు ఓటు వేయడానికి ముందుకు వచ్చింది నీ తరఫున మాట్లాడింది బట్ ఇప్పుడు నువ్వు ఎవరి తరఫున మాట్లాడిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా గతంలో మీ పైన కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ ఆ కేసులు తొవ్వి తువ్వి బయటకు తీస్తారని భయపడుతున్నారా లేదంటే ఆ కేసుల వల్ల మీరు ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ లోకి వెళ్ళి ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనేసి లోపలికెళ్లి కామ్ గా కూర్చున్నారా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు రోజులు వన్ వీక్ అవుతుంది ఆ రిజల్ట్స్ వచ్చినప్పటి దగ్గర నుంచి ఒక్కరికి కూడా బయటకు వచ్చి మాట్లాడకపోతే ఎలా కేడర్కి ధైర్యం చెప్పకపోతే ఎలా మేమున్నా అనే భరోసా ఇవ్వకపోతే ఎలా కొట్టుకొని చచ్చిపోయినా చంపుకుంటున్నా వెంటబడి నరుకుతున్న ఆ విజువల్స్ అన్ని మీరు చూస్తూనే ఉండి నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఉండటం కరెక్టా గవర్నర్కి లేఖలు రాస్తారు అప్లికేషన్లు పెడతారు ఇవన్నీ అయ్యే పనులా ఇప్పుడు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి చూడు చూడు మేమో చూస్తాం మేమో చూస్తామని కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా మాట్లాడి ఒక పార్టీ అధినేతని గద్దించిన సింహం ఎక్కడికి పోయింది కొట్టింది తీసుకుంటాం తిరిగి కొడతాం మా టైం వస్తుంది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పౌరుషం ఎక్కడ పోయింది ఇక్కడ ఉంది కర్ణుడు కాదు అర్జునుడు అని గర్వంగా మీటింగ్లో చెప్పిన అర్జునుడు ఎక్కడికి పోయాడు ఓటమి అని వలలో కొట్టుమిట్టాడుతూ బయటకు రాలేక పీక్ పీక్కొని పీక్ చచ్చిపోతున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి అంత వీక్ హార్టెడా ఎవడెవరా వచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కలిసాం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు స్ట్రా చాలా బాగున్నారు మీరు అనుకున్నట్టు లేదు అని పబ్లిక్లో చెప్పటం ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనున్నాను ఇకపైన వేరే విధంగా ఉంటుంది సిచ్యువేషన్ నా కార్యకర్త మీద చెయ్యి పడితే మళ్ళీ మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి లీడా అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమో కక్ష సాధింపు చర్యగా ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వారందరినీ వెంటబడి వెంటబడి ఇళ్లలోకి సొరబడి మరీ చంపుతున్నారు నరుకుతున్నారు కొట్టుతున్నారు అంత బలం ఉండి అంతగా క్యాడర్ ఉండి నలభై నాలుగు ఫార్టీ పర్సెంట్ ఓట్స్ బ్యాంకు ఉన్న మనం తన్నులు తింటూ కూర్చుంటున్నాం ఒక్కసారి ఆలోచించి జగన్ గారు ఎవడైనా నీ గురించి ఎందుకు తన్నులు తినాలి అసలు నువ్వు ఎవ్వడం మాకు ఊద హెల్లార్ యూ మ్యాన్ నాయకుడిగా ముందున్నావడే కదా మాకు ధైర్యం నువ్వు ఉంటేనే కదా క్యాడర్కి కొన్నంత అండ అసలు ఈ అకృత్యాలపైన నువ్వే మాట్లాడకపోతే క్యాడర్ ఎంత డల్ అయిపోతుంది అసలు అన్నిటికన్నా ఘోరమైన విషయం ఈవీఎం ట్యాంపర్ జరిగింది 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 మీ మామ మీ మేనమామ వేరే 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 అందరూ మాట్లాడుతూ ఉన్నారు బట్ అది కరెక్ట్ కాదనే విషయం మీకు తెలుసా నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరగకుండానే ఇంత ఘోరంగా ఓడిపోయిందా వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా మీరు మాట్లాడాలి ఒకవేళ అన్నీ జరిగినా అన్నీ తెలిసినా సాక్ష్యాధారాలు లేక మీరు మెదలకుండా నోరు మూసుకొని కూర్చున్నారా కొడాలని ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు వల్ల వంశీ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు ఇంకొక పార్టీ నాయకుడి ఇంటికెళ్ళి కార్లు అద్దాలు మొత్తం పగలగొట్టారు ఎక్కడెక్కడైతే శిలాఫలకాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ స్టాచ్యూస్ ఉన్నాయో పగలగొడుతున్నారు కొడుతున్నారు టీడీపీ జెండాలేస్తున్నారు లేస్తున్నారు ఇష్టానుసారంగా నాటి రోడ్డుపైన అర్ధరాత్రి ఒక ఫ్యామిలీని కొట్టి కూర్చోపెట్టి ఫ్యామిలీని కొట్టి కొట్టి కూర్చోపెట్టి లోకేష్కి క్షమాపణ చెప్పమనేసి ఏడుస్తూ ఆయన లోక చెప్తుంటే ఆయన ఏడుస్తూ నేనేమో తప్పు చేస్తుంటే క్షమించండి అనేసి నీ పార్టీ తరఫున వాడు తన్నులు తిని మాట్లాడుతున్నాడు క్షమాపణలు చెప్తున్నాడు నీ కోసం వాడు ఎంతగా క్షమాపణ చెప్పాలి అయినా కూడా నీ మనసు అరగట్లేదు నువ్వు లోపల ఉండాలి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాలి ఎవడెళ్ళిపోయినా నీకు అనవసరం ఇదే కదా నీ మైండ్ సెట్ మాకు అలాగే అనిపిస్తుంది ఎప్పుడు సార్ మీరు బయటకు వచ్చి మాట్లాడేది సార్ మీరు ప్రజలకు భరోసా ఇచ్చేది ఓటమిలో బాధలో ఉన్నప్పుడు కదా మీరు మాకు కావాలి గెలిచినప్పుడు ఎవరికి కావాలి మీరు మాకు గెలిచినప్పుడు నువ్వు ఎక్కడో ఏదో చేసుకుంటా ఉంటావు ఓటమి ఓడిపోయి వేసిన ఓట్లు ఏమైపోయినాయిరా దేవుడా అని బాధపడుతూ మళ్ళీ రీఎలక్షన్ వస్తే బాగుండు రీపోలింగ్ పెడితే బాగుండు ఈసారి అన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు బట్ మీరు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వరు అసలు మా గురించి మీకు అనవసరమా మీకు ఎప్పుడు మీ పక్కలున్న సజ్జలా మీ పక్కలున్న ఇంకొక తెల్లగడ్డవైనా వీళ్ళే ముఖ్యం వాళ్ళు చెప్పిందే వింటారు వాళ్ళు చెప్పిందే చేస్తారా అసలు ఎందుకని మీరు ప్రజల గురించి మా గురించి మాట్లాడట్లేదు వాళ్ళు నిన్ను మోసం చేశారని నువ్వు నమ్మితే అయినా కూడా వచ్చి మాట్లాడాలి నాయకుడు అంటే అదే కదా కానీ మీరు అలా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేనెవరిని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించడానికి నేను చేసిన వీడియోస్ కింద కామెంట్స్ చూస్తుంటే అన్న క్యాడర్ ఎందుకన్నా మాట్లాడతలేదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా ఒక మాట కూడా మాట్లాడతలేదు అన్న మనం ఏమైనా చేయొచ్చా అన్న అన్న ఎలా కంప్లైంట్లు పెడితే రీపోలింగ్ అవుతుందన్న అన్న నిజంగా ట్యాంపరింగ్ జరిగిందా అన్న అన్న ట్యాంపరింగ్ జరిగితే ఎంత అన్యాయం జరిగిందన్నా జగన్మోహన్ రెడ్డి ఏంటన్న ఇట్లా అయిపోయారు అంత గొప్ప నాయకుడికి ఏంటన్న ఆ సిచ్యువేషను అని వేలల్లో నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మేమేం సమాధానం చెప్పగలం దానికి మేమేం సమాధానం చెప్పగలం నువ్వేమన్నా వచ్చి మాట్లాడితే కదా మేము వాళ్ళకి చెప్పగలం అందేలాగా మీటింగులకు లక్ష లక్షల మంది వచ్చారు లైవ్ ఇంటర్వ్యూస్లో లక్షల మంది చూశారు కానీ అవన్నీ ఓటుగా కన్వర్ట్ కాలేదనేసి టీవీ రజనీకాంత్ ఎగతా ఎగతాలు చేస్తూ మాట్లాడాడు కానీ అక్కడ జరిగిన అన్యాయం ఎవడకు తెలుసు వాళ్ళకి తెలియదా అందరికీ తెలుసు కానీ ఒక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు మీ క్యాడర్ని మీరు కాపాడుకునే శక్తి మీకు లేనప్పుడు మీరు నాయకుడిగా ఎందుకు మీ క్యాడర్కి మీరు భరోసా ఇచ్చి నిలబడలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ప్రేయర్ చేసుకోటానికా ఎవరితో మాట్లాడుకుండా ఒక రూమ్లో కూర్చోటానిక ఆ నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి ముసుకేసుకొని కూర్చున్నాడు ప్రేయర్ చేస్తూ కూర్చున్నాడు అని కొంతమంది అడగచ్చు మరి ఏమి చేయనప్పుడు ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా అప్పుడు ఎలా కొట్టితే మేము తీసుకున్నామా మా టైం వస్తుంది మేము తిరిగి కొడదాం అన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నా కేడర్ను టచ్ చేస్తే నేను ఊరుకోను మా టైం వచ్చినప్పుడు చూడండి మరి వెంటబడి వెంటబడి మేము కూడా పగదీర్చుకుంటాం అని ఒక మాట చెప్పొచ్చు కదా ఎంతమందికి ఊరట కలుగుతుంది ఎస్సీ కాలంలో పడి ఆడళ్ళని చూడకుండా పిచ్చగొట్టు కొడుతున్నారంట జగన్ మీ జగన్కి మేము ఓటేసామని చెప్పిన ప్రతి ఒక్కటి పరిస్థితి ఘోరం దుర్భరం ఇన్ని తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత ఎంత అగ్రెసివ్గా ఉండాలి ఎంత పవర్ఫుల్గా మాట్లాడాలి ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజలకి ఏం జరగట్లేదే ఇక్కడ లేకపోవడం పేపర్లు టీవీలు చూసుకుంటూ ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవటం ఇదే మాకు అర్థమవుతుంది ఓడిపోయినప్పుడే మన బలం తెలియాలి సార్ ఓడిపోతను ఓడిపోయినప్పుడే మన బలం ఏందో తెలియాలి అపోనెంట్కి గెలిచినప్పుడు నీ బలం ఆటోమేటిక్గా నీ పక్కనే ఉంటుంది టీడీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు పక్కనే మిమ్మి అంట తిరిగిన ప్రతి పిల్ల టీడీపీ కార్యకర్త ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచిందనగానే అగ్రెసివ్గా సింహాలం మేము అన్నట్టుగా జూలు కప్పుకొని వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కానీ నాకు ఇంకో విషయం కూడా అర్థం కావట్లేదు టీడీపీ వాళ్ళ ధైర్యం ఇంతేనా ఆ ట్రయల్ ఇంతేనా ఏంటి వెనక నీ నాయకుడు గెలిచాడన్నప్పుడే మీ వీరత్వాలు బయటకు వస్తాయి లేదనుకో కుక్కని పెన్నులా నల్లిలా పిల్లిలా ఇంట్లో కూర్చుంటారు మాట్లాడిన కూడా మాట్లాడవు ఇటువంటి అగత్యాలు అయితే అస్సలు చచ్చినా కూడా ట్రై చేయరు భయం మన పక్కన ఎప్పుడైనా మన వెనక ఎవడన్నా ఉండాలి గట్టిగా అప్పుడు మాత్రం మనం పులులు అవుతాం లేకపోతే పిల్లిలు మేము 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 పిల్లులు నీ పక్కన నుండి నువ్వు కొట్టుతున్నావు చంపుతున్నావు అంటే అది ఎంత హీనమయ్యా నాకు అర్థం కాదు ఎంత హీనం కొట్టుకొని చంపుకోవడానికి ఆ పార్టీలు ఒకరినొకడిని ఇంత హీనంగా ఇంత జుగుప్సకరంగా బూతులు మాట్లాడుకోవటానిక పార్టీ కార్యకర్తలు వైసీపీ కేటాయి సమూనంగా సమూలంగా లేకుండా చేయటమైనా మీ లక్ష్యం అప్పుడు ఇంకో పట్టి పుడుతుంది బాస్ అనగా వర్గాల నుంచి బలహీనత వర్గాల నుంచి పీడితుల దగ్గర నుంచి బాధపడిన వాళ్ళ దగ్గర నుంచే కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది నువ్వు ఇప్పుడు ఎంత తొక్కుతావో నీ అపోనెంట్ని వాళ్ళంతా లెగుస్తాడు పైకి నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు పవర్ నాకుంది ఏం చేసినా చెల్లుతుంది అని కానీ రేపు అడిగి పవర్ వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా అదే మోకాళ్ళ మీద కూర్చుంటావు నువ్వు కూడా అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతావు నీకు సహాయం దొరకదు నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి నన్ను కొడుతున్నారు నన్ను తిడుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పారు నువ్వు కూడా చెప్పాల్సి వస్తుంది లేదు ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు ఆ ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఒకటి తోపు ఉంటాడు ఆ తోపు నీకు స్కెచ్ చేయొచ్చు పోయే ప్రాణం పలుపు గర్వం మాత్రం ఉదంతా ఉంటుంది ఒక్క ఏటుతో పోయే ప్రాణానికి మీరు ఇంత చేస్తున్నారే రేపన్న రోజు అదే ఊర్లో నువ్వు తిరగచ్చు ఎక్కడో వాడికి ఒంటరిగా జరగ దొరకవచ్చు అప్పుడు వాడి దగ్గర ఏదో కత్తు ఏదో ఉండొచ్చు నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాడిని కొట్టినంత మాత్రం నీకు వచ్చేది ఏంటి వాడిని చంపినంత మాత్రం నీకు వచ్చేది ఏంటి సేమ్ థింగ్ రిపీట్ యూనివర్సల్ లా నువ్వేదైతే కర్మ చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి వస్తుంది నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మను కానీ మనిషిలో ఉన్న కోపాన్ని పగని నేను నమ్ముతా అది తిరిగి వచ్చే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీనమ్మ పోతే పోయింది జీవితం అనుకుంటే పది మందిని చంపిపోవచ్చు అది మనిషి యొక్క నైజం అనిగున్నాడు మనం ఏదన్నా పడతాడు నువ్వు ఆలోచించినట్లయితే అది తప్పు బ్రదర్ మరి ఇంత ఘోరగా ఊళ్ళ మీద పడి కత్తులతో వెంటబడి నడి రోడ్డు మీద మీరు వివత్సం సృష్టిస్తున్నారే టైం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నేను వైసీపీ టీడీపీ కేడర్ గురించి మాట్లాడుతులేదు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఎవడైనా నాకు ఒకటే నువ్వు వైసీపీ అయినా టీడీపీ అయినా నాకొకటే నేను మాట్లాడే దాంట్లో నిజమున్నంతసేపు నేను మాట్లాడుతూనే ఆ మీరు వెళ్ళి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి హాస్పిటల్కి సంబంధించిన శిలాఫలకాలు ఆర్బికే సెంటర్లో శిలాఫలకాలు అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఫొటోసు వీటిని బాగు ఎందుకు దమ్ముంటే వెళ్ళి డైరెక్ట్గా వాడినే కూల్చేయచ్చు కదా సచివాలయాన్ని కూల్చేసేయండి ఆర్బికే సెంటర్లని కూల్చేసేయండి ఏవైతే హాస్పిటల్స్ కట్టారో హాస్పిటల్స్ అన్నీ కూల్చేయండి అది కదా చేయాల్సింది చేతగానోళ్ళకి వెళ్ళి శిలా ఎందుకు పాడు చేస్తున్నారు కట్టిన కన్స్ట్రక్షన్స్ పాడు చేయండి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండే కట్టినటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ పాడు చేయండి డిమాలిష్ చేయండి శిలా కూల్చేస్తారు మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్స్ను వాడుకుంటారా మీరు ఏదైతే హేట్రేట్ చేస్తున్నారో అది చేయండి శిలా పలకాలను కూల్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూల్చేసేయండి హాస్పిటల్ కూల్చేసేయండి స్కూళ్ళు కూల్చేసేయండి ఆ ఇల్లు ఇల్లు కట్టించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటలు కూల్ స్కూల్ పిల్లలకు మంచి డ్రెస్సులు అవి ఇచ్చాడు ఆ పథకాలు తీసేసేయండి అన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని తీసేసేయండి ఏం మనుషులు బాస్ మీరు మన డబ్బులతోనే ఎన్ని కట్టింది నీ డబ్బులు కూడా ఎవడైతే కొడుతున్నాడో వాడి డబ్బులతో కూడా కట్టింది ఆడప్ప ఎవడ బొమ్మ ఉంటే నీకేంది బాస్ మనం వా మన డబ్బులతో ఖర్చు పెట్టి కట్టారు ఆ బొమ్మను పగలగొడితే మనకేం అవసరం తొక్క మన డబ్బులతో కట్టారు మన దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మన డబ్బు మన ట్యాక్సెస్ అవి రోడ్డు ట్యాక్స్ అని బండి కొంటే మీద ట్యాక్స్ వేసేసి ఉడ్డు కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసి జిఎస్టి బోయెస్టి ఆది మందు తాగితే దాని మీద ట్యాక్స్ వేసి చివరికి మెడిసిన్ మీద కూడా టాక్స్ వేసి ఇవన్నీ కట్టారు నువ్వెన్ని తోపుగాళ్ళగా అన్నీ పగల కొట్టుకుంటా వెళ్తున్నావు ఏమో వస్తుందబ్బా పగల కొడితే దమ్ముంటే బయటకు వచ్చే రే నీ మీసం తిప్పు అది మా సత్తా ఇదిగో చూడే అంత సూపర్గా గెలిచాము అని చెప్పు అది చాలు మీ కి అది చాలు ఓడిపోయి బోన్లకొచ్చిన ముసరుడికి అది చాలు మీడియా ముందుకు రాలేని దమ్ములేనివాడికి అరే మనం మనం క్యారెక్టర్ కోల్పోవడం వెంట పోయా ఇంత చీపా మనం అదేదో వీడియోలో ఒకటి ఉంటుంది అది సింపుల్గా చెప్తున్నాను సీరియస్గా తీసుకోకండి ఇప్పుడు ఒక యజమాని ఒక కుక్కను పెంచుతాడు ఆ కుక్క ఎవరైనా దగ్గరకు వస్తే అరుస్తూ ఉంటుంది వే 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 వేవే అని ఎందుకు యజమాని చేతిలో ఉన్నసేపు ఆ కుక్క అరుస్తూ ఉంటుంది ఆ యజమాని ఎప్పుడైతే ఆ కుక్కని పక్కన పెట్టేశాడో అప్పుడు ఎవరు వచ్చినా అది అరవదు ఎందుకంటే యజమాని దగ్గర లేడు కదా దానికి భయం యజమాని చేతిలో ఉందని సేపేమో పిక్ కొని పిక్ కొను అరుస్తుంది యజమాని దగ్గర లేనప్పుడు అదన్నీ మూసుకొని లోపలికి కూర్చుంటా ఎవరొచ్చి కొట్టినా కూడా బిక్క మూసుకొని బిక్కు బిక్కుగా చూస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు కేటర్స్ వైఎస్ఆర్సీపీ కేడర్ చూసినా టీడీపీ కేటర్ చూసినా అదే అనిపిస్తుంది మీ నాయకుడు మీరు అనుకుంటేనేమో వీరత్వం మాటలు వచ్చేస్తాయి పోటుగాళ్ళు అయిపోతారు మీసాలు తిప్పేస్తారు అందరిని కొట్టేస్తారు చంపేస్తారు నరికేస్తారు అది మీ పార్టీ ఓడిపోతే ఆ కుక్కేలాగా మూసుకొని పక్కన కూర్చుని అలాగే కూర్చుంటాను అదే మీ పార్టీ గెలిస్తే వెనక నీ నాయకుడు ఉన్నాడని తెలిస్తే ఆ కుక్క పిల్ల ఎలా అరుస్తుందో అలాగే అరుచుకుంటాం అందరి మీదకి వెళ్ళిపోతున్నారు మనం కుక్కలమా బాస్ కాదు కదా మనుషుల ఆలోచించే శక్తి మనకే ఉంటుంది ఆలోచించే శక్తి మనకు మాత్రమే ఉంటుంది బుర్ర దొబ్బి ఆలోచన శక్తిని నశించి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ పెరిగి నేను మనిషి అన్న విషయం మర్చిపోతే మాత్రమే ఎదుటివాడిపోయిన దాడి చేస్తాం మనం నరుకుతాం కొడతాం చంపుతాం అటువంటి మానసిక స్థితిలో ఇప్పుడు క్యాడర్ అంతా ఉన్నారు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంత ఘోరాల ఇంత ఘోరంగా నా మనుషుల్ని చంపేది వెంటబడి నరికేది ఆడవాళ్ళని కూడా చూడకుండా కర్రలతో కొట్టేది ఇప్పుడు నువ్వు కొడుతున్నా రేపు బుద్ధన నీకు ఓటు ఎలా కన్వర్ట్ అవుతాడు ఇవి చూసినాడు మొత్తం ఎలా నీకు మళ్ళీ ఓట్లేస్తాడు అందరిని కలుపుకొని పోతేనే కదా నాయకుడు పక్కన ఓటుని కూడా లాక్కోగలిగే ఉండాలి అది కదా నాయకుడు చేయాల్సింది అలా కదా వాళ్ళని మనం ట్రీట్ చేయాలి అప్పుడు కదా అపోనెంట్ ఓట్లు కూడా మనకు వస్తాయి ఈ కక్షపూరితమైన రాజకీయాలతోటి క్షణికవేశాలతో చేసే పనుల వల్ల టీడీపీ క్యాడర్ టీడీపీ యొక్క గవర్నమెంట్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది వీళ్ళు గెలిస్తే ఇంతే ప్రజలను కొడతారు చంపుతారు ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారండి వాస్ ఆలోచించండి క్యాడర్కి నాయకుడు ఎంత అవసరమో క్యాడర్ కూడా క్యాడర్ కూడా నాయకుడికి అంతే అవసరం ఇప్పుడు మీ నాయకుడు మెప్పు కోసం మీరు మీరు చేసే ప్రతి పని రేపు అపోనెంట్ నాయకుడి కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఖర్చు సాధింపు కోసం మీకు తిరిగి రివర్స్లో వస్తాయి రాజకీయ నాయకులు రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు ఏమైనా జరగవచ్చు ఎప్పుడైనా రిఎలక్షన్స్ రావచ్చు మళ్ళీ ఎలక్షన్లో అపోనెంట్కి వెళ్ళవచ్చు ఊర్లో ఉండేది నువ్వు నీ పక్కన కొట్టిందే నువ్వు వాడిపైన కత్తి తీసుకుని వెంటపడి నరికింది నువ్వు ఇప్పుడు వాడి చేతికి కూడా పవర్ వస్తుంది ఒక ఐదు సంవత్సరాల్లో లేదు పది సంవత్సరాల్లో వస్తుంది కక్ష అనేది ఎప్పటికీ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకొని సంయమనంతో అర్థం చేసుకొని మలిగినప్పుడు మాత్రమే సమసమాజం సమాజం ఏర్పడుతుంది మానవతా విలువలు నిలబడతాయి నువ్వు మనిషి అని పదే పదే నీకు గుర్తు ఇప్పుడు కొంతమంది బ్యాచ్ ఉంటారు నువ్వెవడరా ఇవన్నీ మాకు చెప్పడానికి నువ్వెవడు నీకు తెలుసా గతంలో మమ్మల్ని ఏం చేశారు నీకు తెలుసా మేము ఎంత బాధపడ్డామో చెప్పి గవర్నమెంట్ ఉన్న టైంలో నీకు తెలుసా అసలు ఎంత క్షోభ అనుభవించామో నువ్వెవడరా మాకు చెప్పడానికి మేము ఇంతే చేస్తాం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు షూర్గా దీని కింద కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి మమ్మల్ని కుక్కలతో పోల్చావా నిన్ను కాదు బాస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని చూసుకొని మురిగే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కుక్కలతోనే పోల్చా ఏమైనా అనుకోండి ఇప్పుడు టీడీపీ ఉండొచ్చు రేపొద్దున వైసీపీ రావచ్చు గతంలో వైసీపీని చూసుకొని రెచ్చిపోయి ఉండొచ్చు ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదని అది చూసుకొని రెచ్చిపోవచ్చు నేను అందరినీ కలిపి అన్నా ఒక్కరినే ఎప్పుడు అనలేదు ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం ఎంత విలువైందో ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోతే ఆ కుటుంబంలోంచి ఎవడో ఒకడో నీ ప్రాణం తీయటానికి ప్రతి నిమిషం ట్రై చేస్తూనే ఉంటాడు కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణం ఇదే ఫార్ములా ఎందుకు కాస్ మనకి ఇవన్నీ ఓట్లు వేసాం ఎవడో ఎవడికో ఓట్లు వేసాం ఎవడెవడోకో వేసాం మనం ఇది ఫస్ట్ టైం కదా ఓటు వేయటం కాంగ్రెస్కి వేసాం వైఎస్ఆర్సిపికి వేసాం టీడీపీకి వేసాం బీజేపీకి వేస్తున్నాం ఎవడెవడికో ఓట్లేస్తున్నాం ఎవడెవడో గెలుస్తున్నాడు నీకు వచ్చేది ఏంటి ఇక్కడ మా అయితే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఒక ఇల్లు వస్తుంది ఒక ప్లేస్ వస్తుంది ఏదన్నా ఒక పథకం వస్తుంది కానీ నువ్వు పక్కనుండి కొడితే వాడిని చంపితే ప్రతి నిత్యం నీకు డౌట్ వస్తుంది నీ ప్రాణం పైన నీకు అనుమానం వస్తుంది చీమ చుట్టుకుమన్నా ఉలిక్కుపడలేసే టైం వస్తుంది ఎందుకంటే నుంచి వస్తాడో ఏం చేస్తాడో తెలియదు కదా ఇప్పుడు రాగా పోగా నేను చెప్పొచ్చేది ఒకటే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఊర్లో అరాచకం అల్లకొల్లాలైతే జరుగుతూ ఉన్నాయి గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ కేటర్క్ ఎవడైతే వ్యతిరేకంగా ఉన్నాడో ఎవడైతే తప్పుగా మాట్లాడాడో వాళ్ళని మీరు కొడుతున్నారు చంపడానికి కూడా చూస్తున్నారు ఓకే పుట్టండి చంపండి మరి రేపు అన్న రోజు ఆలోచించుకోండి ఇప్పుడు వైసీపీ నాకేమన్నా డబ్బులు ఇస్తుందా ఇన్ని మాట్లాడితే టీడీపీ పార్టీ ఏమన్నా నాకు డబ్బులు ఇస్తుందా నేను వైసీపీ పార్టీ తాలూకు ఒకళ్ళతో ఏం పుచ్చుకోలేదు నేను ఎప్పుడూ ట్రాన్స్పరెంట్ మనుషుల్లో ఉన్నది మాట్లాడుతూ ఉంటాం మనుషుల్లో జరిగే చర్చను మేము ముందుకు తీసుకురావడానికి చూస్తూ ఉంటాం ఓడిపోయినోడు గొప్పోడు కాదు గెలిచినోడికి అధికారం శాశ్వతం కాదు అలాగని ఓడిపోయి క్యాడర్ని వదిలేసిన వాడు చేతకాని వాడని నేను అంటా గెలిచి క్యాడర్ని నిలబెట్టుకొని క్యాడర్ సరైన దిశలో దిశానిర్దేశం చేయలేని నాయకుడు కూడా వేస్ట్ అని నేను అంట ఎందుకంటే ప్రజల చేత ప్రజలతోటి నీకు తెలియదు ఎవడో నీకు ఓటేసాడు నీకు తెలియకుండా నువ్వు గెలిచుంటావు నీకు తెలియకుండా వాడు నిజంగా తెలియకుండా కూడా వైసీపీకి వైసీపీ పార్టీ టీడీపీకి నొక్కుండొచ్చు నీకు తెలియదు కదా ఇంత మెజారిటీ వస్తుందని కలగన్నారా ఎవరు అనుకోలేదే గెలిచారు గర్వంగా ఉండండి బాస్ దాన్ని చీప్ చేసుకోకండి మనుషుల్లోకి వచ్చి నేను ఇప్పుడు చెప్పగలిగి చెప్పదలుచుకున్నది ఒకటే అర్జెంటుగా ఇవన్నీ మానేస్తే మనశ్శాంతిగా అందరూ బ్రతుకుతారు లేదు అంటే ఇప్పుడు జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటకు వచ్చి మీ క్యాడర్కి ధైర్యాన్ని ఇవ్వండి మీరు మాట్లాడండి ఫస్ట్ మీడియాతో మాట్లాడండి ఏదో ఒక వీడియో రిలీజ్ చేయండి అధికారులతో మాట్లాడండి ఎవరైతే మీకు అండగా నిలిచారో వాళ్ళందరూ తోడుగా ఉండండి అట్లీస్ట్ ఒక దెబ్బ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్రలు చేయటం మీకు అలవాటే కదా ఓదార్పు యాత్రలు తెగజేశారు కదా గత ఎలక్షన్స్ ముందు టూ థౌజండ్ నైన్టీన్కి ముందు ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఆ ఓదార్పు తత్వం అప్పుడు అందరినీ ఓదార్చారు కదా ఇప్పుడు కేవలం నీ కేడర్ని ఓదార్చండి తన్నులు తిన్న వాళ్ళని ఓదార్చండి ప్రాణాలు కోల్పోయిన ఉన్న వాళ్ళని ఓదార్చండి ఎవరైతే బిక్కు బిక్కుమంటూ ఉన్న ప్రాణాలు ఉన్నారో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి లేదంటారా వెళ్ళండి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడండి బాబు బాబు నా క్యాడర్ ఏదో ఉంది దాన్ని ఏం చేయకు నీ కాలు పట్టుకొని మొక్కుతా దయచేసి ఈ అల్లర్లు ఆపేయండి అని చెప్పండి క్యాడర్ కోసం అది చేసినా తప్పు లేదు బట్ ఇలా వదిలేయడం మాత్రం కరెక్ట్ కాదు సార్ మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది ఒక పంచి ప్రభాకర్ తిట్టినా శ్రీ ఇరెడ్డి తిట్టినా మీరు బయటకు వచ్చి మాతో కలవట్లేదు మాతో మాట్లాడతలేదనే కదా ఒక రూమ్లో చట్టంలో బంధించబడి ఆ బాయిలు కప్పలా ఉంటున్నారే మీరు ఆలోచించుకోండి సార్ డెబ్బై నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు కేడర్ కోసం నిలబడుతున్నారు అది కదా నాయకత్వం లక్షణ అంటే అది కదా కేడర్ కావాల్సింది కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తగా అండగా నిలబడలేనప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు ఎన్ని గొప్పలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గడ్జించేసి జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ ఒక్కడే వస్తాడు ఒక్కడే గెలుస్తాడు ఒక్కడే ఓడిపోతాడు చివరికి ఒక్కడిగానే రూమ్లో ఉంటున్నారేమో ఆలోచించు చివరికి ఒక్కడే రూమ్లో ఉండి ఈ ఓటమిని సహించలేక బాధపడుతున్నారేమో ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపులు కొత్త కాదు పుట్టినప్పటి నుంచి పడుతూ లేస్తూనే ఉన్నాడు అటువంటి గుండెకి అండగా నిలబడాలనేసి కొన్ని గుండెలు మీకోసం నిలబడ్డాయి ఇప్పుడు ఆ గుండెలు ప్రాణాలు పోయి బిక్కు బిక్కుమంటూ భయంతో ఇళ్ళల్లో వేరే ప్లేస్లకి వెళ్ళి తలదాచుకునే సిచ్యువేషన్ వచ్చింది ఒక నాయకుడు ఇది కాదు కదా చేయవలసింది నీ ప్రాణం పోతున్నా కూడా నువ్వు ముందుండి వాళ్ళని కాపాడుకోవటమే కదా నాయకుడి లక్షణం అదే కదా నాయకత్వం అంటే పార్టీ మీటింగుల్లో మాట్లాడతాం అన్నలు అక్కలు చెల్లెమ్మలు అని మాట్లాడతారు కదా నీ అన్నకి నీ అక్కకి నీ చెల్లికి జరిగితే ఇలాగా ఇలాగే నోరు మూసుకొని కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి గారు రీపోలింగ్ రీపోలింగ్ అంటున్నారు రీపోలింగ్ జరగదని మాకు అర్థమైపోయింది ఎందుకంటే మీరు బయటకు వచ్చి మనకు అన్యాయం జరిగింది రీపోలింగ్కి వెళ్దాం దానిపైన కేసులు పెడదాం రెడీ అన్ని ప్లేసులు కేసులు పెట్టండి మా లాయర్లు వస్తారు అన్ని కేసులు పెట్టండి ప్రైవేట్ కేసులు ఏంటి అంటే కొన్ని వందల కేసులు ఈ పార్టీకి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి సుప్రీంకోర్టు హైకోర్టు వాటిని తీసుకొని అట్లీస్ట్ న్యాయం చేయడానికి ప్రయత్నించేవి అవి కూడా మనం చేయలేదు అంటే మీకు తెలుసు అన్యాయం జరగలేదని నేను స్వతహాగానే ఓడిపోయానని మీకు తెలుసు కానీ మేము భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళకి మీరు చెప్పాలి కదా మీ కేడర్కి రే అట్లా చేయగలరా బాబు అయిపోయింది పని ఏదో అయిపోయింది ఇంకా నేను వచ్చే ఎలక్షన్స్ వరకు మనం అంతా అన్నీ మూసుకొని కూర్చోవాలని ఒక మాట చెప్తే నిజంగానే మాలు కూర్చుంటారు కదా నా క్వశ్చన్లు రెండే మీరు భయపడుతున్నారా మీరు బాధపడుతున్నారా ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడుతున్నారా ఏమో మాకు తెలియదు ఇందుట్లో ఏదైనప్పటికీ దయచేసి మీరు నమ్మి దేవుడి పైన భారం వేసేసి ప్రజల్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడండి మీరు దానికి ఎక్కువ టైం తీసుకోకండి సార్ మీరు టైం తీసుకునే లోపు జరగాల్సిన అయిపోతుంది చాలా అయిపోతుంది చాలామంది చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది మీరు వచ్చేలోపు దయచేసి ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారానికి ముందైనా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మాట్లాడాలి ఇప్పటికే లేట్ చేశారు ప్రజలకు అండగా ఉండండి ఒక భరోసా ఇవ్వండి అది నాయకుడిగా మీ దగ్గర నుంచి మీ క్యాడర్ కోరుకుంటున్నారు ప్రజలారా ఒక విషయం అర్థం చేసుకోండి ఇప్పుడు నేను నాకు చాలా బాధ వేస్తుంది అందుకోసం ఇంతసేపు మీతో మాట్లాడాను ఎందుకంటే మా ఇంట్లో ఒకరికి బాగోలేకపోతేనే మా ఫాదర్ కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వస్తేనే మేము గిలగల్లా అడిగిపోతా ఎలా 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 ఏం చేయాలి అని హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు మా ప్రాణాలు కొట్టుకుంటూనే ఉన్నాయి ఎందుకంటే నా కుటుంబానికి మా నాన్న చాలా అవసరం మమ్మల్ని పెంచి పోషించాడు పెద్దవానం చేశాడు అలాగే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటాడు కొడుకుపోయినా తల్లిదండ్రులు ఏడుస్తారు తండ్రి పోయినా పిల్లలు ఏడుస్తారు ఇలా రోడ్ల మీద కొట్టుకోటాలు నరుక్కోటాలు నీ కక్ష కోసం కుటుంబం మొత్తాన్ని పాడు చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పోయిన ప్రాణం తిరగరాదు బాస్ వాడు నీ అయినా నీ పక్కన ఉన్నప్పుడు చూస్తూ వదిలే ఏమవుతుంది కుట్టడాలు చంపడాలు కాకుండా అట్లీస్ట్ ఇచ్చే పథకాలు ఆపేసేయండి వాళ్ళకి వేరే విధంగా మీ కక్ష తీర్చుకోండి కానీ చంపేయటాలు ఏంటి బాస్ నా వల్ల కాడలేదు తీసుకోవటం అందుకోసమే మేము ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎవ్వరిని పర్సనల్గా తీసుకోను ఏ పార్టీ అయినా నాకు ఒకటే ఒక కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అవడానికి ఏ ఒక్క వ్యక్తి కారణం కాకూడదు అది పార్టీ పగలతో అయితే అస్సలు కాకూడదు అది వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఇంకో ఇంకో పార్టీ అయినా ఇది ఈరోజు వీడియో కొద్దిగా ఎక్కువ మాట్లాడినా కూడా తప్పకుండా అందుట్లో నిజాలు గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ ఓర్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్